హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజుని మనవంటిల్లకి స్వాగతం. ఈరోజు తయారు చేసుకునే రెసిపీ మైక్రోన్తోన కుర్కురే ఎలా రెడీ చేయాలనో చూపిస్తానండి. ఈ వీడియోలో నేను ఇదో మైక్రోని ఇవి తీసేసుకున్నానండి. మైక్రోనీస్ మార్కెట్లో రకరకాల మైక్రోనీస్ దొరుకుతాయండి. నేనైతే ఈ రకం మైక్రోని తీసేసుకున్నాను. మనం మైక్రోని కుర్కురే రెడీ చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని వాటి పైన వాటర్ వేసుకొని ఆ వాటర్లో మనం కాస్త సాల్ట్ వేసుకుందామండి, కాస్త ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ వాటర్ని ఇలా కలిపేసుకుందాము. ఇవి బాగా మరుగుతూ ఉంటే మనం అప్పుడు మైక్రోనీస్ను వేసుకోవాలి. మనకి ఇదో ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నానండి, మైక్రోనీస్ వేసి ఇలా కలిపేసుకుందామండి. ఇప్పుడు వీటిని కాస్త ఉడకనిద్దాము, చూద్దామండి ఇవి ఉడికినాయో లేదో. ఓకే అండి, ఉడికిపోయినాయి. ఇదో మనకి ఇలా కావాలి అండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము దీన్ని ఒక బౌల్లోకి వడగ ఇలా గిన్నె పెట్టేసుకున్నానండి కింద. ఇది చిల్లులున్న గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి వంచేసుకుంటున్నానండి ఈ వాటర్ అంతా. ఇలా వంచేసుకున్నాం కదా, వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు దీనిపైన చల్లని వాటర్ వేద్దామండి. ఇలా చల్లని వాటర్ వేస్తే ఒకదానికొకటి అంటుకోవు, ప్లస్ ఇవి గట్టిగా కాకుండా ఉంటాయండి. మనం బాయిల్ చేసుకునేటప్పుడు కూడా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ ఎందుకు వేసుకున్నాము అంటే ఇలా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికే ఆయిల్ వేసుకున్నాం వాటర్లో. కాస్త సాల్ట్ వాటర్ ఇది వాటర్లో వేసాము చూడండి, ఆయిల్ అందుకే వేసుకున్నాం. ఇదో ఇలా ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఇలాగే పక్కకు పెట్టేద్దాము, ఎందుకంటే ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి మనకి. ఓకే, మనకి ఇదో చల్లారిపోయింది, ఇది మంచిగా వాటర్ అంతా ఇదైపోయినాయండి. ఇలా ఉన్నవి ఇప్పుడు మనం దీంట్లో కార్న్ఫ్లోర్ అవి వేసుకుందాము. కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి, 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ వరిపిండి కూడా వేస్తున్నానండి. దీని బదులు మనము మైదా కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే వరిపిండి వేస్తున్నాను. మనం ఇప్పుడు దీన్ని ఇలా అనేసుకుందామండి. మనం చేతి పెట్టు కలపొద్దు, ఇలాగే అనేసుకోవాలి. మనకు ఇంకా కాస్త పిండి పట్టేటట్టుగా కనిపిస్తే కాస్త ఒక 1/2 స్పూన్ అందాదా కార్న్ఫ్లోరు మరియు బియ్యం పిండి వాడొచ్చండి. ఓకే అండి, ఇదో ఇలా పీసెస్ కన్నిటికి మంచిగా పట్టేసిందండి పిండి. మనకి ఇది చిల్లులున్న గిన్నె కదా, అందుకోసము పిండి కిందికి అనేది వెళ్ళిపోతుంది మనం ఇలా ఇలా కలుపుతూ ఉంటే. ఒకవేళ అట్లా చిల్లులున్న గిన్నె తీసుకోకపోతే మనం చాట్లో కానీ ఇంకా వేరే ప్లేట్లోకి తీసేసుకుంటే ఆ పిండిని అంతా తీసేసుకొని ఇలా విడివిడిగా తీసేసుకోవాలండి. అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే పిండి ఉంటే మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి రాదు కదా అందుకని. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది, ఇంకా హీట్ అవ్వలేదు. ఇప్పుడు మనకు ఇది హీట్ ఎక్కిందో లేదో చూద్దామండి. ఒకటి వేసి ఇంకా హీట్ అవ్వలేదు, లైట్గా ఉంది, కాలుతున్నాయి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు మనము వీటిని వేసేస్తూ ఫ్రై చేసేసుకుందాము డీప్ ఫ్రై. ఇలా కలిపేసుకుందామండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం ఇది కాలుస్తుంటే ఏదో చిట చిట అనే శబ్దం కూడా వస్తుంది, ఏం కాదండి. ఇలాగే అంటూ మనము వీటిని కాల్ చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అటు ఇటు మలిపేస్తూ ఇలా మలిపేసుకుంటూ కాల్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇవి కాలిపోయినాయండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా చిల్లులున్న గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నానండి. ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది కదా, అందుకనే దీంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. మిగతా వాటిని అన్నింటినీ ఇలాగే మనము డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఓకే, మనకి ఇదో ఇలా రెడీ అయిపోయినాయండి కరకరలాడుతూ. ఇప్పుడు మనం దీనిపైన కారం ఉప్పు వేసుకుందాము. నేను ఉప్పు కారం వేస్తున్నాను. ఉప్పు 1 టీ స్పూన్, చాట్ మసాలా వేస్తున్నాను. దీనికి బదులు మనము ఆంచూరు కూడా వాడొచ్చండి, నేను చాట్ మసాలా వేస్తున్నా.
गरम मसाला वेस्तुन्नानु हाफ स्पून इला मंचिगा कलिपेसुकोवडमे अंडि మనము మామూలుగా నార్మల్ గా డీ ఫ్రై చేసిన తర్వాత కూడా దీనిొచ్చేయండి ఇలా మనము కలిపేసుకోవాలండి ఇదో మనకి ఎలా సౌండ్ వస్తున్నాయో చూడండి కరకరలాడు శబ్దము ఇది చాలా ఇష్టపడి తింటారండి పిల్లలు పెద్దవాళ్ళు ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది ఇష్టపడి తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ట్రై చేసి చూస్తే అబ్బా చాలా బాగా చేశారు కదా అని మిమ్మల్ని కోడకుండా ఊపోరు ఎవరైనా సరే వావ్ మనకు कुरकुरे रेडी अयिपोयिंदी चूडंडी एला उंदो इला वच्चेस्तदी मीरु कूडा ट्रई चेसी चूडंडी इला मीकु गनुक ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब अवर् चानल।